సద్గురు సాయి పరబ్రహ్మణే నమ అసతో మా సద్గమయా తమసో మా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతంగమయ సాయి బంధువులరా మనం ఈరోజు భగవద్గీత జ్ఞానరత్నాలలో ఉన్నటువంటి యోగీశ్వరుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి ఎందుకంటే ఈ యోగీశ్వరులే ధర్మాన్ని నిలబెట్టడానికి భూమిపైన అవతరించేటువంటి భగవంతుని యొక్క రూపాలు మరి ఆ యొక్క యోగుల్ని మనం ఎలా గుర్తించగలం వారు ఎలా ఉంటారు అనేటువంటి దాని గురించి తెలుసుకుందాం అదేవిధంగా రాజయోగం అంటే ఏమిటి రాజయోగం అంటే సంసారంలో ఉంటూనే మన కర్మలను మనం చేసుకుంటూనే జీవన్ముక్తిని సాధించేటువంటి సాధనయే రాజయోగం మరి ఈ రాజయోగం అంటే ఏంటో తెలుసుకుందాం అదేవిధంగా అసలైన జ్ఞానం అంటే ఏమిటో కూడా మనం తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం మొట్టమొదటిది యోగీశ్వరుల యొక్క కర్తవ్యం మరి యోగులు ఎలా ఉంటారు అంటే సచ్చరిత్రలో బాబా యొక్క లక్షణాలు ఏ విధంగా వర్ణించబడ్డాయో అలాగే ఉంటారు యోగులు మనం గతంలోనే చెప్పుకున్నాం సచ్చరిత్ర అనేటువంటిది బాబా యొక్క జీవితాన్ని గురించి ప్రధానంగా తెలియజేస్తుంది భగవద్గీత అనేటువంటిది ఈ సత్యాన్ని గురించి తెలియజేస్తుంది కాబట్టి భగవద్గీత థియరీ అయితే సాయిబాబా యొక్క జీవితం ప్రాక్టికల్ అనేటువంటిది మనం గతంలో చెప్పుకున్నాం మరి దీన్ని గమనించినట్లయితే భగవద్గీతలో ఎలా చెప్పబడి ఉందంటే నన్ను భజించువారు నాయందు నిక్కముగను నేనుందు వారి ఎందు నిక్కముగ నన్ను భజయించు కథనా ఆయన ఎక్కడుంటారు అంటే భగవానుడు తనని నిరంతరం స్మరించుతూ ఉండేటువంటి వారు అంటే భజించటం అంటే స్మరించటం అలా స్మరించే వారిలోనే ఆయన ఉంటారట ఇంకా ఏం చెప్తున్నారో చూడండి యందు చక్కగా తన్ను దర్శించువారు దర్శించు పరమాత్మను చక్కగా సర్వభూతముల ఎందు ఎవరైతే అందరిలో తానే ఉన్నానని భావిస్తారో వారే ఆ పరమాత్మను కూడా దర్శించగలరంట ఇంకా వారు ఎలా ఉంటారు అని చెప్పనే దానికి చెప్తా ఉన్నారు భగవద్గీత జ్ఞానరత్నాల్లో ఆత్మయగు బ్రహ్మ మందు లీనమై ఆనందమందుచుండు సుఖదులనొకటిగా జూచుచూ కర్మలను జేయుచుండు చూడండి ఆయన ఎప్పుడు కూడా ఆత్మలో లీనమై ఉంటూ ఉంటారట సుఖం దుఃఖం అనేటువంటిది గ్రహించకుండా అంటే వాటి మీద ధ్యాస పెట్టకుండా ఎప్పుడూ కర్మలను చేస్తూ ఉంటారట మరి ఇది కనుక మనం చూసినట్లయితే బాబాగారు కూడా నిరంతరం ఎప్పుడు భగవద్ధ్యానంలో ఉండేవారు అదే విధంగా వారు అన్ని కర్మల్ని చేస్తూ ఉండేవారు మొక్కలకు నీళ్లు పోసేవారు రోగులకు సేవ చేసేవారు ఇలాగ అందరినీ కూడా ఉద్ధరిస్తూ ఉన్నప్పటికీ ఆయన మాత్రం నిరంతరం భగవద్ధ్యానంలోనే ఉండేటువంటి వారు ఇలాగ ఏ యోగి అయినా సరే ఈ విధంగానే ఉంటారు అనేది మనకు అర్థమవుతుందన్నమాట ఇంకా వీడియుండును కామమున్ క్రోధమున్ వీడియుండును భయమును సుఖముల సుఖములనొల్లక ఎప్పుడు విషము వలె భావించును అంటే ఒకరి మీద అభిమానం ఉండటం కానీ ఒకటి మీద కోపం ఉండటం కానీ లేదు పలాన దానికి భయపడటం కానీ అనేటువంటిది ఏది కూడా వారి దగ్గర ఉండదట అంతేకాకుండా ఏది ప్రాపంచిక విషయాల్ని విషంలాగా దూరంగా నెట్టివేస్తూ ఉంటారట సమదృష్టి కలిగియుండి యోగిత సంచరించుచు నుండును శత్రుమిత్రులను ఒకటిగా చూచును సమబుద్ధియున్న కథనా మట్టి బంగారమ్మును మదిలోన సమముగా చూచునతను తను మానములను సమముగా మదిలోన ఎంచు నిపుడు సుఖదుఖములనొకటిగా జోచుచూ వనసును ఆనందముందు నిందలను పాటించడు మరి తాను నిందింపడెవరినైనా చూడండి ఇక్కడ ఎంత చక్కగా యోగీశ్వరుని యొక్క తత్వం చెప్పారో ఆయన సమదృష్టి కలిగి ఉంటాడంట శత్రువులు మిత్రులు అనేటువంటి భావన ఆయనకు అస్సలు ఉండనే ఉండదట అలాగే మట్టిని బంగారాన్ని కూడా ఒకే దృష్టితో చూస్తాడట చూడండి బాబా గారి దగ్గరికి ఎవరో ఒకళ్ళు చాలా బంగారం తీసుకొచ్చారట అప్పుడు పక్కన ఉన్న వ్యక్తి బాబా బంగారం అని అంటే ఆయన తన గుండెల మీద చేపెట్టుకుని అదే ఇదే బంగారం అని అంటే మనలో వెలుగొందుతున్నటువంటి పరమాత్మ చైతన్యమే నిజమైన బంగారం అంతేకాని ఆయన ఏ రోజు కూడా బంగారానికి మట్టికి వీటికి విలువనిచ్చేటువంటి వారు కాదు అదేవిధంగా ఆయన దేనిని కూడా సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ పొందేటువంటి వారు కాదు మానాలను లెక్కించేటువంటి వాడు కాదు ఆయన్ని ఎంతోమంది గౌరవించారు ఎంతోమంది అవమానించడానికి ప్రయత్నించారు కానీ ఏ సందర్భంలో కూడా ఆయన వాటికి ప్రతిస్పందించలేదు అలాగే అతను ఎవరిని నిందింపలేదు అదేవిధంగా అతను ఎవరిని బాధ పెట్టడం కూడా లేదు ఇది బాబాగారి తత్వం బాబాగారి తత్వం అంటే యోగితత్వం అనే మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా జ్ఞాన విజ్ఞానములచే తృప్తుడై జ్ఞేయమును ఎరుగువాడు సర్వంభూతానూ వర్చించు ఆత్మతానగుట వలన ఇక్కడ ఇది లాస్ట్దండి ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ ఆయన జ్ఞాన విజ్ఞానాలచే తృప్తుడై ఉంటాడట అంతేకాకుండా ఆయన జ్ఞేయం అంటే ఎప్పుడు కూడా పరమాత్మే నిజమైనటువంటి లక్ష్యం అనే దృష్టితో ఉంటాడట అంతేకాకుండా సర్వము తానే అని సంచరిస్తూ ఉంటాడట అలా వర్తి ప్రవర్తిస్తూ ఉంటాడు చూడండి బాబాలో ఆయన సర్వం నేనే అనుకుంటున్నారు ఆయన ఏదో ఒకడ కుక్కకు అన్నం పెడితే అది నాకు పెట్టినట్లేనని చెప్పారు అలాగే ఒక గుర్రాన్ని కొడితే అది తనకు దెబ్బ తగిలినట్టే ఎక్కడన్నా సరే నువ్వు ఏ జీవికి ఆహారం పెట్టినా అది నాకు పెట్టినట్లే అని చెప్పి చెప్పారు అంటే సర్వజీవులు తన శరీరంలో భాగం అనుకుంటున్నాడు అంటే ఆత్మ తానగుట వలన అంటే ఈ ప్రపంచమంతా నిండి ఉన్నటువంటి ఆత్మస్వరూపమే తాను అని చెప్పేటువంటి భావనలో ఆయన ఉన్నారు కాబట్టి ఇది గొప్ప సాధన ఇక్కడ భారతీయ తాత్వికతలో గొప్పతనం ఏంటంటే మరి బాబాగారు అలా యోగి కదండి మిగతా ఎవరైనా కావచ్చు అని అంటే నిన్న కూడా మనం చెప్పుకున్నాం ఎవరైనా సరే ఆ యోగాన్ని సాధించవచ్చు అని చెప్పి చెబుతుంది ఉపనిషత్తులు భగవద్గీత కూడా బాబాగారు కూడా అదే చెప్పారు మీరు మీ అహంకారాన్ని తొలగించుకుంటే మీరు నాలో ఐక్యతను అందగలరు సర్వవ్యాపకత్వమును అందగలరు అని చెప్పారు అంటే మీరు కూడా దైవత్వాన్ని పొందుతారు అని చెప్పాడు మరి అది ఆ సాధన ఎలాగానంటే సరే మనకు అంత పెద్ద సాధన చేత కాకపోయినా ఆ వైపుగా కొంచెం అడుగులన్నా సరే వెయ్యాలి అనేటువంటిది ఈ రాజయోగం అనేటువంటి దాంట్లో చెప్పబడుతూ ఉందనమాట పరమపావనమైనది బ్రహ్మానుభవ పదము ఆచరించెడువానికి అతి సుఖము ఈ రాజయోగ పదము ధర్మముల కన్నింటికి మూలమై తనరు ఈ యోగపదము భవములను తుంచి వైచి జీవులకు మోక్షమును కలిగించును ఈ రాజయోగం అనేటువంటిది సాధకులకి చాలా సులభం అట ఎందుకు అంటే ఇది సంసారులు సన్యాసులు అందరూ చేయవచ్చు ఇది బాబాలాగా సన్యాసం తీసుకొని చేయాలి అనేటువంటిది ఏం లేదు ఎందుకంటే సంసారంలో ఉన్నప్పటికీ శ్రీకృష్ణ పరమాత్ముడు కానివ్వండి లేదు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కానివ్వండి ఇటువంటి మహానుభావులు వారు సంసారంలో ఉన్నప్పటికీ కూడా జ్ఞానాన్ని పొంది దైవత్వాన్ని పొందారన్నమాట కాబట్టి ఈ విధానంలో రాజయోగం అని చెప్పి చెప్పబడుతుంది అనమాట అభ్యాస వైరాగ్యముల్ ముఖ్యముల్ అద్దాని పట్టుటకును దానిని పొందాలి అంటే ఈ అభ్యాసము వైరాగ్యం అనేటువంటివి మనకి ప్రధానంగా ఉండాలట అయితే చాలామంది దీన్ని చేద్దామనుకుంటారు కానీ అందరూ చెయ్యలేరు ఏ ఇది కూడా భగవద్గీతలో చెప్పబడుతుందనమాట ఏం ఏమని చెప్పబడుతూ ఉందంటే వే ఇంటికొక్కరుడు జ్ఞానమును వివరించి తెలియవారు వారిలో ఒక్కరేను నిజముగా నన్ను తెలుసుకొనగలరు ఇక్కడ బాబా కానీ లేదు భగవద్గీత కానీ దీన్ని నొక్కి ఒక్కాణిస్తూ ఉన్నాయి ఏమని చెప్తుంది భగవద్గీత అంటే వెయ్యి మందిలో ఒక్కరు ప్రయత్నిస్తే వారిలో ఒక్కరు మాత్రమే నిజమైనటువంటి తత్వాన్ని తెలుసుకోగలుగుతారు అని చెప్తున్నారు అలాగే బాబా సచ్చరిత్రలో మామిడి పోత ఎంతో పూస్తుంది కానీ పండ్లుగా కొన్ని మాత్రమే మారతాయి అని చెప్పి బాబా గారు కూడా చెప్తారనమాట ఇది ఈ రెండిట్లో చెప్పబడుతోంది అదేవిధంగా శాంతమును గోరువారు విషయములు స్వాంతమున జరనీరు స్వాంతమున చేరనే నీ విషయములు శాంతినే పారద్రోలు వీరు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అని చెప్పంటే ఈ విషయాలన్నింటినీ పక్కన పెట్టేసి మనస్సును శాంతిగా నిలబెట్టుకోవాలి అనేటువంటి దృక్పథం ముందు వాళ్ళకు ఉండాలి అప్పుడు మాత్రమే ఈ రాజయోగ పదంలో ప్రయాణించటానికి వీలవుతుందనమాట కామంబు క్రోధంబును జీవులు కడకు ద్రోయగవలేను పొందునప్పుడు శాంతిని పొందును శాశ్వతం మగుముక్తిని ఇది చాలా సులభంగా భగవద్గీతలో కూడా చెప్పబడింది ఏంటంటే కామము క్రోధము అనేటువంటి వాటిని ఎవరైతే తొలగించుకోగలుగుతారో వారు మనస్సులో శాంతిని పొందుతారు అదేవిధంగా ముక్తిని కూడా పొందుతారు దీన్నే బాబాగారు ఏం చెప్పారు మీలోని అహంకారాన్ని తొలగించుకోండి ఈ అహంకారానికి మూలం కామము క్రోధము మోహము అనేటువంటివి మరి ఈ మూడు తొలగిపోతే అహంకారం తొలగిపోయినట్లే ఇవి తొలగిపోయినప్పుడు మనకి శాంతి మరియు ముక్తి అనేటువంటి కలుగుతాయట మరి ఇక తర్వాత జ్ఞానం అంటే ఏంది మొట్టమొదట జ్ఞానం అంటే ఏందో తెలుసుకోవాలి రాజయోగం సాధించాలి అంటే మనం సంసారులమా సన్యాసులుమా అనేటువంటిది ఒక పక్కన ఉంచితే అసలు ఈ జ్ఞానం అంటే ఏంటి అనేటువంటి దాన్ని ముందు మనం గ్రహించాలి అజ్ఞానమది వీడగా అప్పుడు జీవునకు జ్ఞానమబ్బు ఆ జ్ఞానమునగాంచును అప్పుడు ఎప్పుడు అంటే అజ్ఞానం తొలగిపోయినప్పుడు మాత్రమే జ్ఞానం కలుగుతుందట ఆ జ్ఞానంలోనే తెలుసుకుంటాడు ఏంటంటే ఆత్మని తాను అనేటువంటిది అప్పుడు మాత్రం ఆయన తెలుసుకోగలుగుతాడట ఇంకా ఏం చెబుతున్నాడు చూడండి సర్వంబు నీవే వేయంచు తెలుపును శాస్త్రములు చక్కగాను అట్టితరి నిన్ను నీవు తెలియవలను ఆత్మజ్ఞానము చేత ఇక్కడ బాబా కూడా చెప్పింది అదే నీలోనే నేనున్నాన అదేవిధంగా ఈ రాజయోగం అంటే ఏంటంటే అసలు మొట్టమొదట శాస్త్రాలన్నీ కూడా చెప్తున్నాయంట అంతా నీలోనే ఉంది అంతా నీవే అని చెప్పి చెప్తా ఉన్నది మరి దాన్ని తెలుసుకుంటే అప్పుడు ఇది రాజయోగ సాధనం అనేటువంటిది సులభంగా ఉంటుందన్నమాట మరి ఇంకా చెప్తా ఉన్నారు తన్ను తానెరుగువారు తత్వమును గ్రహించును తత్వమెరిగిన వారలు గ్రహించు సర్వంభూతామెంచు ఇక్కడ తత్వాన్ని గ్రహించాలి మనం గత రెండు రోజుల నుంచి చెప్పుకుంటున్నది కూడా అదే ఈ తత్వం తెలిస్తే తామే సర్వం అంటే తమలోనే సర్వం ఉంది అనేటువంటిది మనకు అర్థమవుతుంది ఆ పరమాత్మ తత్వం మనలోనే ఉంది అయితే దాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం అంటే ఈ కామం క్రోధం మోహం అనేటువంటివి అడ్డుపడుతూ ఉన్నాయి వీటిని తొలగించుకోవాలంటే ఏం చేయాలి అనేదానికి భగవద్గీత ఏం చెప్తుంది అని అంటే ఇంద్రియం గెలిచిన వానికి ఇచ్చునవి ఏ శుభములు ఇంద్రియాలని ఎవరైతే గెలుస్తారో అంటే మనం జ్ఞానేంద్రియాలని చెప్పుకున్నాం కదా వీటిని ఎవరైతే గెలుస్తారో వారికి ఆ ఇంద్రియాలే శుభాన్ని ఇస్తాయి ఒకవేళ మనం గనక వాటికి లొంగిపోయినట్లయితే ఆ ఇంద్రియాలకు మనం గనక లొంగిపోయినట్లయితే అవి మనకి కష్టాలని కలుగజేస్తాయట అందుకని ఇంద్రియాలని జయించాలి అని చెప్పి చెప్తాను సర్వభూతముల యందు చక్కగా ఆత్మ దర్శించువారు అంటే ఈ సర్వభూతాలలో కూడా ఆత్మని చక్కగా దర్శించేవారు ఏమవుతుంది వారికి అని అంటే పరమపదమును పొందును శీఘ్రమే పాపముల నెల్లవీడి అటువంటివారు పరమ పదాన్ని పొందుతారట సర్వజీవుల్లో కూడా ఆ భగవత్ దర్శించేటువంటి వారు ఈ యొక్క పరమ పదాన్ని పొందుతారు ముక్తిని పొందుతారు అనేటువంటిది ఇక్కడ చెప్తూ ఉందనమాట ఇక్కడ చూడండి మనం మన మనసులో ఉన్నటువంటి అహంకారాన్ని తొలగించుకొని జ్ఞానాన్ని గనక పొందిన వారు ఎలా ఉంటారు అనేటువంటిది ఎలా పొందాలి అనేటువంటిది గత రెండు రోజుల నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాం ఈ అరిషడ్ అదే కామ క్రోధ లోభ మోహాలను తొలగించుకోవాలి అని చెప్పి మరి వాళ్ళు ఎలా ఉంటారు అని చెప్పంటే దానికి కూడా కొన్ని లక్షణాలు చెప్తూ ఉన్నాడు ఆత్మస్థుతి లేకుండుట మరియును అహంకారము వీడుట సహనమును పాటించుట మరియును శౌచమును పాటించుట ధైర్యమును కలిగియుంటా ధరపైని ధర్మమును వీడకుంటా ఆచార్యు సేవించుట మరియును ఆత్మ వినిగ్రహము పామరుల వీడియుంటా మరియును పండితుల చేరియుంటా పుత్రాదులందుమదిని నిక్కముగ పొందనీయకయుండుట ఇవన్నీ కూడా ఈ రాజయోగం సాధించేటువంటి సాధకులలో మనం గమనించేటువంటి లక్షణాలంట ఏంటంటే తమను తాము పొగడుకోకుండా ఉండటం అంటే తమని గురించిన అహంకారం మాటలు చెప్పుకోకుండా ఉండటం అలాగే సహనంతో ఉంటారంట పరిశుభ్రతని పాటిస్తారట అదేవిధంగా వారు ఆచార్యుని సేవించుట అంటే గురువు మీద దృఢమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉంటారు ఎప్పుడు ధైర్యంతో ఉంటారు అదేవిధంగా ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు అలాగే ఆత్మ నిగ్రహాన్ని కలిగి ఉంటారు అంటే ఇంద్రియాల మీద మనస్సు మీద తమ నియంత్రణను కలిగి ఉంటారట అదేవిధంగా వారు ఎప్పుడు కూడా పండితుల్ని అంటే జ్ఞానం ఉన్నటువంటి వారి దగ్గర ఉంటారు కానీ పామరుల్ని అంటే ఈ జ్ఞానం లేనటువంటి వారితోటి అనవసరమైనటువంటి చర్చలు చేయకుండా ఉండటం అదేవిధంగా మదిని పోనీయకుండా ఉండటం అంటే కుటుంబము నా సంసార్ పొద్దుగూకులు ఇదే ఆలోచనలు లేకుండా ఉండటం ఇవన్నీ కూడా ఆ యొక్క రాజయోగాన్ని సాధించేటువంటి వారి యొక్క లక్షణాలట ఇంకా ఇంకా ఏం చెప్తూ ఉన్నారు అంటే ఆధ్యాత్మది నిత్యము అంచును ఆసక్తి వీడియుంటా ఆధ్యాత్మమే నిత్యమైనది అని అన్నింటి మీద ఆసక్తిని వీడి ఉంటారట అదేవిధంగా దీనినే జ్ఞానమంచు తెలియము సత్యమిది నమ్మమయ్యా ఇదే జ్ఞానం అసలైనటువంటి జ్ఞానం ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో మన పరమాత్మతత్వమే నిజమైనటువంటిది ఈ అహంకారాన్ని విడితే మనం పరమాత్మని గ్రహించగలమో దీనికి రాజయోగ సాధనం అనేటువంటిది సహాయపడుతుంది అని తెలుసుకోవటమే నిజమైనటువంటి జ్ఞానం అనేటువంటిది ఈ భగవద్గీత జ్ఞానరత్నాల ద్వారా మనకు తెలుస్తూ ఈనాటి సత్సంగాన్ని ఇంద్రతో ముగించుకుందాం శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై